अस्सलाम वालेकुम नाज़रीन, मैं सैदा नाहिदा खादरी एनआरके 24 से। एसओटी माधापुर जोन इंस्पेक्टर और उनकी टीम ने मिलकर बहुत ही बेहतरीन कारनामे को अंजाम दिया है। तफसीलात के मुताबिक, जैसे कि आप लोग भी जानते हैं कि T20 वर्ल्ड कप मैचेस चल रहे हैं और इसके चलते कई सारे जुआ खेलने और खिलाने वालों का कारोबार रूज पर है। इसी के चलते 1 नवंबर के दिन इंग्लैंड वेस्ट श्रीलंका के बीच जो मैच चल रहा था उसको लेकर कुछ लोग गच्चीबौली में एक हॉस्टल के रूम में ऑनलाइन क्रिकेट बैटिंग कर रहे थे। जैसे ही पुलिस को इस बात का पता चला, पुलिस ने फौरी वहां पर रेड की और वहां से 10 जुआ खेलने और खिलाने वालों को रंगे हाथों पकड़ा। लेकिन 7 लोग पुलिस की हिरासत में हैं और 3 लोग वहाँ से फरार हो चुके हैं। जो पुलिस की हिरासत में हैं उनके नाम ये हैं: धर्म सिंह, आशीष कलिया, मनोज कुमार, योगेश सिंह, अरुण कुमार शर्मा, महेंद्र सिंह, कमल कुमार। ये लोग पुलिस की हिरासत में हैं और 3 लोग जो फरार हो चुके हैं उनके नाम ये हैं: काशिफ उमेर उर्फ यूनुस, चंद्रपाल और अजहर। साथ ही में एक बात हम आपको ये भी बताना चाहते हैं कि पुलिस ने वहां से 15,10,000 रुपए की रकम के साथ 11 सेल फोन्स, एक कम्युनिकेटर बोर्ड जिसमें 21 यानी कि 21 मोबाइल्स लाइन में थे और साथ ही में 3 लैपटॉप, एक किया गाड़ी, एक रॉयल इनफील्ड और एक सुजुकी जुपिटर, ये तमाम प्रॉपर्टीज भी पुलिस की जब्त में है। आइए इसी की रिपोर्ट हम आपको दिखाते हैं। माधापुर जोन एसओटी पुलिस वालों, अदे विधा गच्चिबौली लांडाट पुलिस इंस्पेक्टर सुरेश, एसीपी रघुनंदन राव, एसओटी शिवप्रसाद, संदीप राव डीसीपी एसओटी आध्वर्यంలో ఒక ఇన్ఫర్మేషన్ మీద ఈ క్రికెట్ బెట్టింగ్ ని ఈ మూటాని బస్ట్ చేయడం జరిగింది। దీంట్లో నిన్న జరిగిన ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ ఏదైతే యుఏ లో జరుగుతుందో ఆ మ్యాచ్ కి సంబంధించి బెట్టింగ్ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది। ఈ గ్యాంగ్ లో పట్టుకోవడంలో టోటల్ గా 7 మెంబర్స్ ని మనం అరెస్ట్ చేయడం జరిగింది। దాంట్లో మెయిన్ గా ధర్మ సింగ్ मेन बुकी, आशीष कालिया सेकंड बुकी, सब बुकी मनोज कुमार। धरम सिंह मन मंगलाट एरिया दूलपेट मंगलाट एरिया, आशीष कालिया बेगम बाजार सीतारामपेट बेगम बाजार गोडेका खबर एरिया, मनोज कुमार इतने दूलपेट एरिया गोडेका खबर। वील मुगरू इकड संबंधी बुकीस। వీళ్ళకి అసిస్టెంట్ గా యోగేష్ సింగ్, ఇతను కూడా జిమ్మరత బజార్, అరుణ్ కుమార్ శర్మ ఇతను కూడా భగీరథ కాంప్లెక్స్ ఆగాపురా నాంపల్లి, తర్వాత మహేందర్ సింగ్ లోవర్ దూల్పేట ఇతను, తర్వాత కమల్ కుమార్ మీనా ఇతను కూడా రాణి వలచౌ ఇది కూడా ఇతను జేబరు। వీళ్ళందరూ కూడా మిగతా 4 కూడా వీళ్ళు ల్యాప్టాప్ ఆపరేటర్స్ ప్లస్ మెయిన్ బోర్డు ఆపరేట్ చేసేవాళ్ళు। ఈ ముగ్గురు పైన బుకీలు। ఇప్పుడు మొత్తం టోటల్ 7 మెంబర్స్ ని మనం దీంట్లో అరెస్ట్ చేసి, ఇది మనకు గచ్చిబౌలి ఏరియా టీఎన్జిఎస్ కాలనీ దగ్గర మనకి ఏదైతే పీజీ హాస్టల్ ఉందో దాంట్లో వీళ్ళని మనం రూమ్ నంబర్ 204 దాంట్లో మనం అరెస్ట్ చేయడం జరిగింది। ఈ రూమ్ తీసుకుంది A6 మనోజ్ కుమార్ అంటే ఆయన తీసుకున్నాడు। దీంట్లో ఈ రూమ్ లో మనం సీజ్ చేసింది నెట్ క్యాష్ 15,10,000 రూపాయస్, అదే విధంగా స్మార్ట్ ఫోన్స్ 11 స్మార్ట్ ఫోన్స్, కమ్యూనికేటర్ బోర్డ్ ఉంటా కదా అది ఒకటి, విత్ 21 మొబైల్ లైన్స్ ఉంటాయి, 21 ఒకటేసారి లైన్స్ ఉంటాయి, ల్యాప్టాప్స్ 3, ఒక కియా కారు, తరువాత ఒక రాయల్ ఇన్ఫీల్డ్ బుల్లెట్, తరువాత సుజుకి జూపిటర్ వెహికల్, మొత్తం వీళ్ళు కమ్యూనికేషన్ చేసుకుంటే డిస్ప్లే అవుతుంటది వాళ్ళ మీద, వాళ్ళకున్న సెల్ ఫోన్ కనెక్షన్ కూడా డిస్ప్లే అవుతుంటుంది, ఇంత రేటింగ్ ఇంత రేట్ అని డిస్ప్లే అవుతుంటుంది, అప్పటికప్పుడు వీళ్ళు కమ్యూనికేషన్ చేస్తుంటారు। ఆ విధంగా ఓవర్ ఓవర్ కి మార్చుకుంటూ ఈ బెట్టింగ్ లో వస్తుంటది। దీంట్లో చాలా మంది ఫంటర్స్ ఎవరైతే ఉంటారో, ఈ ఆపరేటర్స్ బోర్డ్ ఎవరైతే ఉంటే కదా కమ్యూనికేటర్ బోర్డ్ కి కనెక్టివిటీ ఇవ్వబడినారో ఫంటర్స్ అందరూ కూడా, ఈ బుకీస్ చాలా మంది నెట్ క్యాష్ తీసుకుంటారు। ఇప్పుడు మనకు దొరికిన 15,10,000లో నెట్ క్యాష్ ద్వారా వసూలు చేసుకొని పెట్టుకునే అమౌంట్, అదే విధంగా వాళ్ళు ఏం చేస్తారు, ఈ గూగుల్ పే ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయి కదా, గూగుల్ పే కానీ
నెఫ్ట్ గాని ఆర్టీజీఎస్ గాని ఫోన్ పే గాని వీటి ద్వారా వాళ్ళు పేమెంట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళందరికీ అట్లా అంత మ్యాచ్ అయిపోయిన తర్వాత ఒక్కసారి మొత్తం లెక్క చూసుకొని ఇవ్వవలసిన వాళ్ళకు ఇచ్చేసిన తర్వాత పర్సంటేజ్ వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉంటదో ఆ ప్రాఫిట్ లో 15 నుంచి 20% ఈ మెయిన్ బుకీస్ కి ఇవ్వాల్సి వస్తది వాళ్ళు ఎవరు కాసిఫ్ ఉమర్ ఎలియాస్ కాసిఫ్ అన్సారి అని ఒకటి పూణే ఉన్నాడు కదా మహారాష్ట్ర అతనికి రెండో ఆయన చంద్రపాల్ ఎలియాస్ పాల్ ఇతనికి మూడో ఆయన అజార్ ఎలియాస్ అజు ఈ ముగ్గురికి 50 వచ్చిన లాభం నుంచి 15 నుంచి 20% వాళ్ళకి ఇవ్వాలి బికాజ్ వాళ్ళ నుంచి వీళ్ళు కనెక్షన్ తీసుకుని యాప్ తీసుకొని చేసుకున్నారు తర్వాత ఈ సెకండ్ ఎవరైతే బుక్ చేస్తున్నారు కదా వీళ్ళందరికీ ఈ నలుగురు ఆపరేటర్స్ ల్యాప్టాప్ ఆపరేటర్స్ కమ్యూనికేటర్ బాక్స్ ను ప్లస్ ముగ్గురు కలిసి పంచుకుంటారు వాళ్ళు పర్సెంట్ ఇది మెయిన్ గా జరిగేది ఇప్పుడు దీంట్లో మేము ఇంటరాగేషన్ లో తెలుసుకుంటే ఏంటంటే చాలా మంది స్టూడెంట్లు ఇది ఎక్కువ జరుగుతుంది గ్యాంగ్ ఎక్కడ ఈ ఆపరేషన్ అనేది బేగం బజార్ గోషా మహల్ సికింద్రాబాద్ ఏరియా గోడెక ఖబర్ దూల్పేట మెయిన్ గా ఈ దీంట్లో మన ఈ ఏరియాలో ఉన్న యూత్ చాలా మంది బిజినెస్ పర్సన్స్ వాళ్ళందరూ అట్రాక్ట్ అయ్యి ఈ బిజినెస్ ని నడపడం జరుగుతుంది దీంట్లో మనకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇప్పుడు ఈ మూడు యాప్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఈ మూడు యాప్స్ ని బ్యాన్ చేయడానికి మాకు అడిషనల్ డీజీ సిఏడి ద్వారా అడిషనల్ డీజీ సిఏడి తెలంగాణ బోర్డు 21 లైన్స్ ది అదేవిధంగా స్మార్ట్ ఫోన్స్ లెవెను క్యాష్ 15 లాక్స్ 10,000 రూపీస్ మనం సీజ్ చేయడం జరిగింది దీంట్లో వివరాలకు వెళ్తే వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనం చెప్పిన ఏడుగురికి మెయిన్ బుకీస్ వచ్చేసి మెయిన్ ఆర్గనైజర్స్ వచ్చేసి కాసిఫ్ ఉమర్ ఏలియాస్ కాసిఫ్ అన్సారి ఆరిఫ్ ఏలియాస్ యూనుస్ నేటివ్ ఆఫ్ పూణే మహారాష్ట్ర రెండో వ్యక్తి చంద్రపాల్ ఏలియాస్ పాల్ ఇతను కూడా మంగళాట ఏరియా దూల్పేట తర్వాత అజార్ ఏలియాస్ అజ్జు ఇతను కూడా హైదరాబాద్ వీళ్ళు ముగ్గురు అప్స్టాండింగ్ ఉన్నారు వీళ్ళు ముఖ్యంగా ఈ ఏడుగురు ఎవరైతే ఉన్నారో ధరమ్ సింగ్ ఆశీస్ కాలియా మనోజ్ కుమార్ వీళ్ళంతా కూడా ఒక్కొక్కరు 20 నుంచి 25 మెంబర్స్ ఫంటర్స్ని తీసుకురావాలి ఈ మిగతా అందరూ ఒక్కొక్క వాళ్ళు 20-25 మందిని క్రికెట్ బెట్టింగ్ వాళ్ళని ప్రొక్యూర్ చేయాలి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ప్రొక్యూర్ చేస్తారు ఆ విధంగా ఒకటేసారి మనకు 100 నుంచి 200 మంది కూడా లైన్లోకి యాడ్ అవుతారు వాళ్ళందరి ద్వారా పేమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్గా నిన్న జరిగిన మ్యాచ్లో మేము వాళ్ళని ఇంటరాగేషన్ చేసి తెలుసుకుంటే క్రికెట్ ఇంగ్లాండ్ టీం యొక్క విన్నింగ్ టీం అని చెప్పి వాళ్ళకు ఇది అంటే ఫేవరబుల్ టీం శ్రీలంక అనేది ఓడిపోయే టీము ఈ మ్యాచ్ జరుగుతున్న కొద్దిగా ఓవర్స్ అవుతున్న కొద్దిగా రేటింగ్ కూడా పెరిగిపోతుంది ఇంగ్లాండ్ టీముకి 80 రూపీస్ 100 అనుకుంటే శ్రీలంక టీంకి 40 వస్తుంది అదే ఓవర్ నెక్ టు నెక్ వచ్చి ఓవర్స్ పెరుగుతుంది లాస్ట్ బాల్కు లాస్ట్ ఓవర్కు లాస్ట్ 5 ఓవర్స్కు బెట్టింగ్ ఉన్నప్పుడు మారుతూ ఉంటుంది ఫ్లెక్చుయేషన్ మారుతూ ఉంటుంది ఫంటింగ్ది ఆ విధంగా వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు ఒకవేళ శ్రీలంక టీమే గెలిచింది అనుకో దాంట్లో అక్కడ డబుల్ 180 రూపీస్ పోతుంది ఒక ఫంటర్కి 100 పెడితే 80 బెనిఫిట్ పోతుంది అతనికి అదే ఏదైతే ఫేవరెట్ టీం ఉంది కాబట్టి 40 వచ్చేస్తుంది ఇంగ్లాండ్కి అది ఆ విధంగా గేమింగ్ అనమాట ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ల్యాప్టాప్ ఆపరేట్ చేసి కీ మాంటన్ చేస్తున్నారు ఏదైతే మనకు డిస్ప్లే అవుతుంటుంది వీళ్ళు దేంట్లో ప్లేస్టోర్లో పోయి అక్కడ నుంచి లైవ్ లైన్ గురు అనే ఒక అప్లికేషన్ యాప్ అది క్రికెట్ బజ్ ఒక యాప్ క్రికెట్ మజా ఒక యాప్ ఈ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని వీళ్ళ ద్వారా కనెక్ట్ అవుతారు అందరు ఫంటర్స్కి కనెక్ట్ అవుతారు ఎవరైతే ఆన్లైన్లో ఉంటారో అందరు కూడా వాళ్ళందరూ కూడా మెసేజ్ इसी तरह हम आपके सामने सच्चाई दिखाते रहेंगे इंतजार करिए हमारे अगले न्यूज़ का हमारे इस न्यूज़ के पेज को लाइक करिए यूट्यूब पे सब्सक्राइब करिए जय हिंद